ओम श्री मात्रे नमः चैनल की स्वागत ఈ వీడియోలో మనము కన్యరాశి గురించి మాట్లాడుకోబోతున్నాం. గ్రహాలు అనుకూలించడం వల్ల కన్యరాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. భగవంతుడి అనుగ్రహంతో మీకు అతిపెద్ద లాటరీ తగలబోతుంది. ఇటువంటి అవకాశాలు మీకు మళ్ళీ రాకపోవచ్చు, కాబట్టి సిద్ధంగా ఉండండి. అయితే కన్యరాశి వారికి రాబోయే రోజులలో భగవంతుడి అనుగ్రహం ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన పాటించవలసిన ఫలితాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యరాశి వారు ఎవరైనా ఉంటే వాళ్ళతో పంచుకోండి, ఈ వీడియోను షేర్ చేసుకోండి. అలాగే కన్యరాశి ఆరో రాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, అస్త నక్షత్రం 2, 3 పాదాలు, చిత్ర నక్షత్రం 1, 2 పాదాల వరకు కన్యరాశి చెందిన వాళ్ళు అయి ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే ఈ రాశి వారికి రాబోయే రోజుల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో మీకు అనుకూలిస్తాయి. ఇంటా బయట కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పని కూడా విజయవంతం పూర్తి చేస్తారు. తద్వారా ధనలాభాన్ని పొందే యోగం కూడా ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన గృహోపకారాలు వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన వివాదాలు గతంలో ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. ఈ విషయంలో గతంలో మీకు ఏర్పడిన శత్రువులు ఇప్పుడు మిత్రులుగా మారిపోతారు. మీ మాటకు గౌరవించి మీరు చెప్పినట్టు చేయడానికి అంగీకరిస్తారు. మీ పట్ల వారికి గౌరవం పెరుగుతుంది. ఈ రాశి వారు బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులకు కానీ పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. తద్వారా ఆర్థిక ధనలాభం పెంచే అవకాశం ఉంటుంది. రాజకీయ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు ఎవరైతే ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారి ఆశలు ఫలిస్తాయి. మీరు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు గతంలో కంటే కూడా పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఈ రాశి వారు ప్రస్తుతం ఎక్కువగా దూర ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. ఇక మిగిలిన అంశాలు అన్నింటిలో కూడా కంటే కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాణిస్తారు. మీరు డబ్బులు తిరిగి ఇచ్చి అంటే డబ్బులు ఇచ్చి తిరిగి రాని బకాయిలు ఉంటే మొండి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో వసూలవుతాయి. ఉద్యోగంలో కానీ మీరు పనిచేసే సంస్థలో కానీ మీ సలహా ఉద్యోగులు సహా సహకారాలు పూర్తి స్థాయిలో లభిస్తాయి. తద్వారా పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యంగా వాహనం వ్యాపారస్తులు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారు అధిక లాభాలను పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, కానీ మీరు వాటి గురించి తేలిగ్గా అధిగమిస్తారు. ముఖ్యంగా ఇతర విషయాలు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. గతంలో మీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ప్రస్తుతం మీకు సమయం అనుకూలంగా ఉంది, కాబట్టి ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళాలని అనుకున్నట్లయితే మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. దైవ బలం మీకు అండగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకు నిలకడ ఏర్పడుతుంది. తద్వారా మీకు అనేక అంశాలలో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. జీవితంలో మీరు ఏ అంశంలో అయితే మార్పు కావాలని కోరుకుంటున్నారో అటువంటి మార్పులను మీరు చూస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది. ఇక సమయం అనుకూలంగా ఉంది కదని మీరు చేయవలసిన పనులను మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ప్రతి పనిలో కూడా మీ వంతు ప్రయత్నం అనేది చాలా అవసరం. ఈ సమయంలో మీకు దైవం అండగా ఉంటాడు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం మూలంగా రాబోయే రోజులలో మీకు అతిపెద్ద లాటరీ తగలబోతుంది. దీనివల్ల ఆర్థికంగా మీరు పురోగతిని కనబడుతుంది. ఏ విధంగా మీకు ధనప్రాప్తి కలిగినప్పటికీ కూడా కొద్దిగా నిల్వ ధనాన్ని ఏర్పరచుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఇలా ధనాన్ని కొద్దిగా దాచిపెట్టుకోవడం వల్ల మీకు కాస్త సమయం అంటే కష్ట సమయంలో అండగా ఉంటుంది. వృధా ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే ముందు ఇది మనకు అవసరమా లేదా అని 1-2 సార్లు ఆలోచించుకొని డబ్బులు ఖర్చు చేయండి. ఇక ఏదైనా పని కొత్తగా స్టార్ట్ చేయాలంటే కూడా మీరు ఈ సమయంలో మొదలుపెట్టవచ్చు. ఎందుకంటే దైవ బలం మిమ్మల్ని వెన్నంటే ఉండి కాపాడుతుంది. ఇక ఇటువంటి అఖండ రాజయోగం అనేది మీకు భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు. ఆ దేవుడి అనుగ్రహంతో మీరు ఎటువంటి అనుకూలమైన స్థితిని పొందబోతున్నారు. ఇటువంటి అవకాశం మళ్ళీ రాకపోవచ్చు, కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ధనాన్ని దుర్వినియోగం చేయకండి. పెద్దల మాటను గౌరవించండి. ఏదైనా వృత్తి వ్యాపారం మొదలు పెట్టాలంటే అనుభవజ్ఞుల సలహాలను తప్పనిసరిగా తీసుకోండి. ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు 100% విజయాన్ని పొందుతారు, అధికంగా లాభాలని పొందుతారు. అలాగే వ్యాపార విస్తరణ కూడా చేసే అవకాశం ఏర్పడుతుంది.
మీ ప్రయత్నాల మీద ఆలోచనలను కొద్దిగా మెరుగుపరుచుకున్నట్లయితే గనక విదేశీ అవకాశాలు పొందే అవకాశం ఉంటుంది. ఫోర్న పర్సన్ పొందడం వల్ల అధికంగా ధనాన్ని సంపాదిస్తారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క సహా సహకారాలు కూడా మీకు పూర్తిగా స్థాయిలో లభిస్తాయి. వారి అండదండలతో మీరు ధైర్యంగా ముందడుగు వేస్తారు. ప్రయత్న లోపం లేకుండా కృషి చేసినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఉన్నతంగా రాణిస్తారు. ఉద్యోగరీత్యా మీరు కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం వల్ల ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆర్థికంగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. ఎప్పటిదాకా ధనానికి సంబంధించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఉన్నారు. చేసే పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. కాబట్టి ఇప్పటితో అటువంటి కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది. ఎందుకంటే మీకు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీరు మనస్ఫూర్తిగా ప్రయత్నించడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ రాశి వారు ఏ రంగంలో పనిచేస్తున్న వారైనా సరే ఆ రంగంలో మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు జీవితంలో మరింత పురోగతిని సాధించాలంటే మీరు కొంతమంది వ్యక్తులతో దూరంగా ఉంటే మంచిది. ముఖ్యంగా పాలన రంగానికి సంబంధించిన వ్యక్తులలో ఎవరైతే కీలక పాత్రను పోషిస్తున్నారో వారికి మీరు దూరంగా ఉండాలి. అలాగే మీ కంటి పై స్థాయిలో ఉన్న వ్యక్తులకి కాస్త జాగ్రత్త వ్యవహరించడానికి వారిని పూర్తిగా నమ్మకండి. అందరితో వ్యక్తిగత విషయాలని చెప్పకండి. కొన్ని విషయాలు సీక్రెట్గా ఉంచడం మంచిది. ఎందుకంటే అవసరమైనప్పుడు వారు వ్యక్తిగత విషయాల్లో ఉపయోగించుకొని వారి సొంత పనులు పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. మరికొంతమంది మీతో స్నేహంగా ప్రేమగా ఉన్నట్లు నటించి మీపై ద్వేషాన్ని పెంచుకుంటారు. కాబట్టి వారిని గుర్తించి వారికి దూరంగా ఉండండి. ఇక జ్యోతిష శాస్త్ర నిపుణులు తెలియజేసిన ప్రకారం దీని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల మీకున్నటువంటి కాస్త నష్టాలని దూరం చేసుకోవచ్చు. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు ప్రతిరోజు కూడా ఉదయాన్నే రాగి పాత్రలో నీరు తీసుకొని ఎర్రటి పుష్పం వేసి కొద్దిగా అక్షింతలు ఆ నీళ్ళల్లో వేసి సూర్యుడికి ఆర్జం ఇవ్వాలి. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆదిత్య హృదయం చదవటం వలన అనారోగ్యం నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ రాశి వారి జీవితంలో మరింత పురోగతి సాధించడానికి అర్జునాకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి. మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని నిపుణులు తెలియజేస్తున్నారు. మీకు వీలైనప్పుడల్లా గోమాతకు సేవ చేయండి. గోవుకు గ్రాసాన్ని తినిపించండి. అలాగే పశుపక్షాదులకు మృగజీవాలకు తినడానికి తాగడానికి నీరు ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల గతంలో ఏదైనా పాపకర్మలు దుష్ఫలితాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. సో చూశారు కదండి, ఈ రాశి వారు 23, 24, 25 తేదీలలో ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఏ విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుందని ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు గనక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మాత్రమే మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్లో వస్తాయి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. కాబట్టి ఓం శ్రీమాత్రే నమః. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు వీలైనప్పుడల్లా గోమాతకు సేవ చేయండి. గోవుకు గ్రాసాన్ని తినిపించండి. పశుపక్షాదులకు మూగజీవాలకు తినడానికి నీరు, తాగడానికి నీరు ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వల్ల మీకు గతంలో ఏదైనా పాపకర్మలు దుష్కర్మలు ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ రాశి వారు 23, 24 తేదీలలో ఈ పరిహారాలు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధిలోకి రండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా.